ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణ వార్త అంటే తల్లి మరణ వార్త వినగానే ఉమామహేశ్వరి పెద్ద కూతురు కన్నీటి పర్యంతమయ్యారు ఆగ మేఘాల మీద తల్లి దగ్గరికి చేరుకోవాలని కోరుకున్నా కానీ టికెట్లు దొరకపోవడంతో ఆమె రావడం కాస్త ఆలస్యం జరిగింది ప్రస్తుతం టైం మూడున్నర కావస్తోంది ఇప్పుడే ఉమామహేశ్వరి గారి పెద్ద కూతురు నివాసానికి చేరుకున్నారు తల్లిని ఆ స్థితిలో చూసి ఆమె రోదనలు మిన్నంటాయి అనే చెప్పుకోవచ్చు తల్లి ఇంతకాలం మాతో కలిసి ఉండి మమ్మల్ని ఇంత బాగా పెంచి మమ్మల్ని ఇంత పద్ధతులవి నేర్పించి మాతో ఎప్పుడు ఉంటానన్న అమ్మాయి ఈ విధంగా సడన్గా తను ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అది కూడా ఈ స్థితిలో ఆత్మహత్య చేసుకోవడం ఈ వయసులో ఆత్మహత్య చేసుకోవడం అనేది మాకు నిజంగా బాధ కలిగిస్తుంది అంటూ ఇక్కడ అటు ఇద్దరు కూతురులు ఏడుస్తూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా కన్నీళ్లు వస్తున్నాయి ఆ శబ్దాలు విన్న అందరికీ మా కళ్ళు కూడా చెమగిలుతున్న పరిస్థితి ఇక్కడ ఇక్కడ మొత్తం ఇక్కడ చూడొచ్చు నందమూరి ఫ్యామిలీ అలాగే కంఠమనేని ఫ్యామిలీ మొత్తం ఇక్కడ చేరుకున్నారు ఇక్కడ రోదరులు మిన్నంటుతూ ఉన్నాయి ఈ విధంగా తమ సోదరుని చూడాల్సి వస్తుందని చెప్పి అటు బాలకృష్ణ కావచ్చు అలాగే మిగతా సోదరులు అందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు రామకృష్ణ కానీ అలాగే సోదరులు ఎవరైతే మొత్తం రామారావు గారికి నలుగురు కూతురులు అందులో ఉమా హేశ్వరి చివరి కుమార్తె తను మా చెల్లాయిని ఈ స్థితిలో చూడాల్సి వచ్చిందా అంటూ అటు లోకేశ్వరి భువనేశ్వరి అలాగే పురంధేశ్వరి వాళ్ళు కూడా దీనంగా రోధిస్తూ ఉన్నారు ఇలాంటి స్థితి మేము చూస్తామని ఊహించుకోలేదు మా కంటే చిన్నది మాకంటే ముందు వెళ్ళిపోవడం అనేది ఈ స్థితిలో తనని చూడడం అనేది నిజంగా బాధాకరం అంటూ వాళ్ళు ఏడుస్తుంటే ప్రతి ఒక్కరి కళ్ళు ఇక్కడ చెమగిల్లుతూ ఉన్నాయి ఆగమేఘాల మీద వచ్చి కూతుర్ని ఎవరు ఆపడం ఎవరి తరం కావటం లేదు తనెంతో బాధగా రోధిస్తూ ఉంది తను ఒకటే మాట అడుగుతుంది ఇలా ఎందుకు చేసావు కనీసం మాతో ఎందుకు చెప్పుకోలేదంటూ బాధపడుతున్న పరిస్థితి నిన్న కూడా మనం చూసాము దీక్షిత కనీసం తను చెప్పలేకపోయింది తల్లి అనారోగ్య పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి వల్లనే ఈ డెషన్ తీసుకున్నారు బట్ మీ ఉండగా ఇలాంటి డెషన్ తీసుకుంటారని మేము ఊహించలేకపోతున్నాం అంటూ తను కూడా ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి ఇద్దరు కూతురులని అటు మేనమామలు ఓదారుస్తూ ఉన్నారు మరోవైపు పిన్నులు పెద్దమ్మలు అందరూ కూడా ఓదార్చే ప్రయత్నం చేసిన ఆ ఆపడం ఎవరి తరం కావడం లేదు అటు ఉమామహేశ్వరి భర్త కూడా చాలా దీనంగా రోధిస్తున్న పరిస్థితి మొత్తంగా ఇక్కడ ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది మరోవైపు ఇక్కడ చూడొచ్చు తన రాక కోసమే రెండు రోజుల పాటు వెయిట్ చేసిన పరిస్థితి ఇక మరి కాసేపట్లో అంటే ఆల్రెడీ టైం ఇప్పుడు మూడున్నర దాటింది కాబట్టి ఏడు గంటల వరకు ఇక్కడే పార్థివ దేహాన్ని ఉంచుతారు జూబ్లీ ఉన్న నివాసంలో అండ్ ఇక్కడ నుంచి ఏడు గంటల వరకు క్రతులు జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మహాప్రస్థానానికి తీసుకువెళ్తారు అక్కడ అంత్యక్రియలకు ఆల్రెడీ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి జరిగిపోయాయి కూడా ఇప్పటికే అండ్ ఇక్కడి ఇక్కడ నుంచి రూట్ కూడా ఒకటే చెప్తున్నారు జూబ్లీ హిల్స్ అలాగే జూబ్లీ హిల్స్ నుంచి ఫిలింనగర్ ఫిలింనగర్ నుంచి మహాప్రస్థానానికి చేరుకుంటారు ఇక్కడికి సంబంధించిన అటు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తం మీద జరిగిన ఘటన చాలా చాలా బాధాకరం చెప్పుకోవాలి నందమూరి కుటుంబంలో జరిగినటువంటి అకాల దుర్మరణాలు మరీ ముఖ్యంగా యాక్సిడెంట్స్ అయినవి చూసాము అనారోగ్యం పాలయ్యి మరణించిన సందర్భాలు చూసాము ఎన్టీఆర్ కుమారులు కానీ కుమార్తె ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధాకరం అని చెబుతున్నారు మొత్తంగా నిన్నటి నుంచి పరామర్శల విలువ మనం చూసాం కుటుంబ సభ్య కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు అటు సన్నిహితులు శ్రేయోభిలాషులు వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఇంటి దగ్గరికి చేరుకున్నారు ఇంకా మరి కాసేపట్లో అంటే సమయం మూడున్నర నుంచి నాలుగు గంటల మధ్యలో ఉంది కాబట్టి ఏడు గంటల కల్లా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి పది గంటల కల్లా అంత్యక్రియలకు పూర్తి చేస్తామని కూడా వారి సోదరుడు చెప్పిన ప్రకారంగా నెక్స్ట్ జరగబోతోంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే చాలా ఉద్విగ్నభరితంగా ఉంది ఎవరు ఎవరితో మాట్లాడలేని పరిస్థితి పరిస్థితి ఎవరిని చూసినా అందరి కళ్ళు చెమ్మగిల్లే కనపడుతూ ఉన్నాయి